మీ సిస్టర్ తో పాటు టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటారు? టాప్ 5 లో ఒకటి నేను క్లారిఫైగా ఏం చెప్పాలంటున్నా అంటే ప్లీజ్ గేమ్ ని చూసి టాలెంట్ ని చూసి మీరందరూ సపోర్ట్ చేయండి. ఇప్పుడు రేవంత్ గారు ఉన్నారు అంటే నేను ఎవరి గురించి నేను నెగిటివ్ గా మాట్లాడను, ఎందుకంటే నేను గేమ్ చూసినా. నేను కూడా ఇప్పుడు నా సిస్టర్ గురించి మాట్లాడను, నేను సీజన్ 5 అన్ని చూసాను. నేను ఎవరి గురించి అని ఒక రకంగానే మాట్లాడుకోవాలనుకుంటున్నా. ఏంటంటే గేమ్ ని చూడండి, ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, అంటే వాళ్ళకు కూడా ఒక ఫ్యూచర్ ఉంది, అలాంటి వాళ్ళను సపోర్ట్ చేయండి అంతే. ఇప్పుడు గీతు గారు కానీ ఎవరు కానీ అంటే వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు. గీతు ఆట మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే బాగా ఆడుతుందా లేదంటే? అంటే గేమ్ తను ఆడుతున్నారు ఓకే, కానీ తన వే వేరే ఉంది. అంటే తన స్ట్రాటజీ అనేది వేరేగా యూజ్ చేస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళని మాత్రమే మీరు హైఅప్ చేసి, అంటే అలా ఆడితేనే గేమ్ని హైఅప్ చేస్తారంటే ఓకే. అంటే వీళ్ళు కూడా అదే వే యూజ్ చేస్తే బిగ్ బాస్ ఏమైతే అంటే నన్ అఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 24 స్ట్రీమింగ్ ఎవరు చూడరు, చూడరు, 1 అవరే చూస్తారు. 1 అవర్ లో ఎవరిని ఎక్కువ చూపిస్తే వాళ్ళని చెప్పేదే కదా నిజం అనుకుంటా. అదే అంటే ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అంటే నాన్ సెన్స్ గా కానీ కొంచెం లాంగ్వేజ్ అంటే ఇప్పుడు సిగ్గు లేదా అని చెప్పేసి మళ్ళీ తర్వాత వెళ్ళి సారీ చెప్తే, అంటే రేవంత్ గారిని కానీ అంటే నేను చెప్తున్నాను మళ్ళీ హైఅప్ చేసేసా. అంటే మాట జారడం, జారిన తర్వాత సారీ చెప్పడం కాదు, ముందు మాట్లాడే ముందు మనం చూసుకోవాలి. రేవంత్ గారికి కొంచెం కోపం ఎక్కువ ఉంది కాబట్టి అని మాట అనేసి మళ్ళీ తర్వాత పైమాతో మాట్లాడేస్తున్నారు ఓకే, అది పర్లేదు. కానీ ఏంటంటే గేమ్ కూడా తను ఆడుతుంది, తన గేమే కాకుండా పక్క వాళ్ళ గేమ్ కూడా చూసి తను సంచాలకంగా చేసింటే అప్పుడు ఫైమ సెకండ్ లెవెల్కి వెళ్ళి కంపల్సరీగా క్యాప్టెన్ అయ్యేది అనేది నా అభిప్రాయం. తను అవుతుండే రేవంత్ ఆట తీరుపై మీ అభిప్రాయం? అంటే బాగా ఆడుతున్నాడా? ఒకవేళ గేమ్ అంటే హార్డ్ వర్క్ చేస్తున్న వాళ్ళు అంటే మాత్రం రేవంత్ గారు ఉండరు. ఇప్పుడు ఇలా తిట్టి అంటే ఆయన ఎలాంటి కొంచెం ఎమోషనల్గా కూడా వెళ్ళిపోతున్నారు కొంచెం. ఏంటంటే ఇప్పుడు ఆదిరెడ్డి గారు ఉన్నారు, ఆయనే ఓకే తను ఆ స్టేజ్ నుంచి ట్రోలింగ్ స్టేజ్ నుంచి ఆ స్టేజ్కి వచ్చారంటే ఓకే అది గ్రేట్ విషయమే. ఇప్పుడు ఆయన కూడా కొంచెం ఫ్యామిలీ అంటే సెంటిమెంట్గా వెళ్ళిపోయింది. ఇప్పుడు మొన్న ఎపిసోడ్ నుంచి తన సెంటిమెంట్ పర్పస్ వెళ్ళిపోయింది. వీళ్ళు ఏందని వీళ్ళు ఆడుతున్నారు ఇప్పుడు వినాయ అన్నారు వాళ్ళు, వాళ్ళు ఏంటంటే ఏదో మాట్లాడేద్దాం ఫటాఫటా మాట్లాడిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమవుతున్నారంటే వాళ్ళు అంత మాట్లాడట్లేదు, వాళ్ళ గేమ్ ఆడడానికి రావట్లేదు. అంటే కామెడీ ఇంపార్టెంట్, గేమ్ ఇంపార్టెంట్, ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నప్పుడు మాత్రం నేను ఫైమ గురించి ఎక్కువ మాట్లాడు. తను నా సిస్టర్ అని కాదు, గేమ్ పర్పస్లో మాత్రం నేను ఫైమనే యాక్సెప్ట్ చేస్తాను. తను తను మాత్రం టాప్ 5లో ఉంటే కరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 6 అనేది రన్ అప్ జెన్యున్గా ఉంటుంది అనేది నేను యాక్సెప్ట్ చేస్తాను. అయితే టాప్ 5లో ఎవరు ఉంటారు అనుకుంటున్నారు మీ అభిప్రాయం? మీ సిస్టర్తో పాటు, మీ సిస్టర్ ఉంటుందని మీరు అన్నారు, ఇంకా నలుగురు ఎవరు? రేవంత్ గారు, గీతు గారు, శ్రీహాంగ్ గారు, ఇక అది ఇంకోటి ఎవరు అనేది నాకు తెలియదు. ఎందుకంటే చాలామంది టఫ్గానే ఆడుతున్నారు ప్రతి ఒక్కరు, ఎవరు 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 ఎలా ఎంత స్ట్రాటజీ యూజ్ చేయాలో అంత స్ట్రాటజీ యూజ్ చేసి ఆడుతున్నారు కాబట్టి అది సిచ్యువేషన్ని బట్టి. అంటే 5 సీజన్స్ అన్నీ మనం ఒకరు అనుకుంటే ఒకరు వచ్చేసారు, అది సీజన్ 5 విన్నర్, టైటిల్ విన్నర్ అనేది. ఇప్పుడు కూడా అంత కన్ఫామ్గా ఏం చెప్పలేను కానీ ప్లీజ్ హార్డ్ వర్క్ ఎవరు చేస్తున్నారు, జెన్యున్గా ఎవరు గేమ్ ఎవరు ఆడుతున్నారు, ఎంటర్టైన్మెంట్ ఎవరు చేస్తున్నారు, ఎవరిది ఎక్కువ ఉంది. ఇప్పుడు వంట చేసినంత మాత్రంలో వాళ్ళే ఇది అని రాంగ్ అది. మొన్న జరిగిన సీజన్లో కూడా తనకు ఫ్లాప్ ఇచ్చారు, ఫ్లాప్ ఇవ్వడానికి తను ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు సిస్టర్, మా సిస్టర్ ఎక్కువ గట్టిగా మాట్లాడలేదు. కానీ నిజంగా చెప్పాలంటే మరీనా గారి కంటే 2% ఆదిరెడ్డి గారు అన్నట్టు 2% కాదు మోర్ దాన్ 3% అయినా సరే మా సిస్టర్దే గేమ్ పర్ఫెక్ట్ ఉంది.